హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. వేదవైద్యం కార్యక్రమానికి స్వాగతం. నమామి ధన్వంతరి మాదిదేవం, సురాసురైర్వందిత పాదపద్మం, లోకే జరారుగ్భయ మృత్యునాశం, దాతారమీశం వివిధౌషధీనాం, తదేవయుక్తం వైషజ్యం ఏదారోగ్యాయ కల్పతే అంటుంది మన భారతీయ వేద వాంగ్మయం. అంటే ఏ ఔషధము లేదా ఏ ద్రవ్యమైతే మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడగలుగుతుందో దాన్ని ఉత్తమమైనటువంటి భేషజంగా లేదా ఉత్తమమైనటువంటి భైషజ్యంగా మన ఆయుర్వేద మహర్షులు చెప్పడం జరిగింది. ఇలాంటి కోవలో అలాంటి ఉత్తమ భైషజ్య గుణాలు ఉన్నటువంటి వస్తువుల్లో, ద్రవ్యాల్లో, ఔషధాల్లో ముఖ్యమైనటువంటిది ఉసిరిక. ఈ ఉసిరిక మనకందరికీ తెలిసినటువంటిది, ఉసిరిక మహాతల్లి. ఈ ఉసిరికని సంస్కృతంలో మన మహర్షులు ఆమలకి అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. మరి ఈ ఆమలకినే వివిధ పేర్లతో కూడా సంస్కృతంలో మన మహర్షులు ప్రస్తావించడం జరిగింది. మరొక పేరు అమృత ఫల. ఉసిరికని అమృత ఫలాన్ని ఎందుకున్నారంటే ఈ ఉసిరికను వాడడం వల్ల అకాల మృత్యువును దూరం చేస్తుంది కాబట్టి దీనికి అమృత ఫల అనేటువంటి పేరును మన మహర్షులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆమ్రఫల. ఆమ్రం అంటే మరి చాలామందికి తెలిసే ఉంటుంది, మామిడి. మామిడి గుణము పులుపు. ముఖ్యంగా మామిడికాయలు పులుపుగా ఉంటాయన్నమాట, పులుపు రసం ప్రధానంగా కలిగి ఉంటాయి. ఈ ఉసిరిక కూడా పులుపు రసం ప్రధానంగా కలిగి ఉండడం వల్ల ఆమ్రఫల అనేటువంటి మరొక పేరును కూడా మన మహర్షులు సూచించడం జరిగింది. అంతేకాదు దీనికి వృత్తఫల అనేటువంటి మరొక పేరును కూడా మహర్షులు చెప్పడం జరిగింది. వృత్తఫల, ఈ ఉసిరిక వృత్తాకారంలో గుండంగా ఉండడం చేత వృత్తఫల అనేటువంటి పేరును మహర్షులు చెప్పారు. అట్లే బహుఫల. ఉసిరిక చెట్టుని మనం గమనించినట్లయితే ఆ ఉసిరిక చెట్టు మీద కాయలు ఉన్నప్పుడు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మనకు కాయలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే బహుఫల అంటే అనేక రకాలైనటువంటి ఫలాలను కలిగినటువంటి దివ్యమైనటువంటి ఔషధం కాబట్టి బహుఫల అనేటువంటి పేరుతో కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఈ ఉసిరికకి మరొక పేరు కూడా మన మహర్షులు సూచించడం జరిగింది. అది వయస్త. అంటే వయస్సును నిలుపు చేసేటువంటి మహత్తరమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఔషధం. అందుకే వయస్త అనేటువంటి పేరుని మన మహర్షులు దీనికి సూచించడం జరిగింది. మరి ఉసిరికకి ఇన్ని పేర్లు మన భారతీయ వైద్య విధానంలో కనిపిస్తున్నాయి కదా, దీనికి సంబంధించి మన భారతీయ సంస్కృతిలో దీని యొక్క ప్రాధాన్యత ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకుందాం. కార్తీక దామోదరునితో పాటు సమస్త దేవతలు ఉసిరి చెట్టులో నివసిస్తుంటారని చెప్పేసి ప్రతీతి. అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు సూత మహర్షి ఇతర మునులందరితో కలిసి ఉసిరి చెట్టు కింద భోంచేశాడని చెప్పేసి కూడా ఒక ప్రతీతి, ఒక చరిత్ర చెప్తుంది. అలాగే ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం మన సమాజంలో కూడా వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వీటినే పంక్తి భోజనాలు అని కూడా అంటూ ఉంటారన్నమాట. మరి ఈ వనభోజనాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే సంవత్సరానికి ఒక్కసారైనా కనీసం ఆ ఉసిరి మహాతల్లి నుంచి వచ్చేటువంటి గాలి మనపై ప్రసరించడం వల్ల ఎలాంటి రుగ్మతలు మనకు దరిచేరవని చెప్పేసి ప్రతి సంవత్సరము కార్తీక సోమవారం నాడు మరి వనభోజనాల కార్యక్రమం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం హిందూ ధర్మంలో ఒక భాగం. అంతేకాదు పూర్వకాలం చ్యవన మహర్షి సకల జన శ్రేయస్సు కోసం, సకల జన క్షేమం కోసం, సకల జనుల ఐశ్వర్యం కోసం, సకల జనుల అభివృద్ధి కోసం సంవత్సరాల తరబడి తపస్సు చేయని ఆరంభించారు. కొన్నాళ్ళు తపస్సు చేసేసరికి మరి ఆ చ్యవన మహర్షికి వృద్ధాప్యం అంటే ముసలితనం సంప్రాప్తించడం మొదలైంది. అప్పుడు ఆ చ్యవన మహర్షి దేవతలతో మొరపెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆ దేవతలు కరుణించి చ్యవన మహర్షికి ఉసిరితో తయారు చేసినటువంటి ఔషధాన్ని ప్రసాదించి ఆ ఔషధాన్ని చ్యవన మహర్షి వాడడం వల్ల మరి చక్కటి ఆరోగ్యం చేకూరి ఆ ముసలితనం దరిదాపులకు రాకుండా
కొన్ని ఏళ్ల పాటు కొనసాగి మరి ఆ యొక్క దీక్షను సంపూర్ణంగా చవన మహర్షి పూర్తి చేయగలుగుతాడు. ఇది మన భారతీయ సంస్కృతిలో ఉసిరిక చెట్టు గురించి సంక్షిప్తంగా. మరి ఇలాంటి చక్కటి ఎంతో ఉన్నతమైనటువంటి ఈ ఉసిరి అనేక రకాలైనటువంటి వ్యాధులను రూపమాపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉదాహరణకి మరి కొన్ని వ్యాధులు, ఆ వ్యాధులకు ఉసిరిని ఎలా వాడుకోవాలో ప్రస్తుతం తెలుసుకుందాం. ఉదాహరణకి స్త్రీలకు సంబంధించినటువంటి ఎర్రజరుగు సమస్య. ఈ ఎర్రజరుగు అంటే స్త్రీలకి మాసమాసం ఋతుధర్మం రావడం అత్యంత సహజమైనటువంటి స్త్రీల ధర్మం. కొంతమందిలో ఈ మాసమాసం వచ్చేటువంటి ఋతుధర్మంలో ఎక్కువగా ఋతురక్తం పోవడము, లేదా కొంతమంది స్త్రీలలో మాసం కాకముందే కానీ మాసం తర్వాత కొన్ని రోజుల తర్వాత కానీ ఈ ఋతుధర్మం అంటే ఋతురక్తం మరీ ఎక్కువగా కావడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి సందర్భాలలో ఆ ఉసిరిక మహాతల్లిపై సదవగాహనను ఏర్పరచుకొని ఆ ఉసిరి మహాతల్లిని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి మహిళా మణులు బయటపడేందుకు అవకాశం ఉంటుందన్నమాట. మరి ఎర్ర జరుగుని ఆయుర్వేద మహర్షులు రక్తప్రదరం అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. రక్తప్రదరం ఇంగ్లీష్లో ఇదే సమస్యని మెనోరేజియా అంటారన్నమాట. మరి ఈ రక్తప్రదరము లేదా మెనోరేజియాకి ఉసిరితో ఎలాంటి చక్కటి ఔషధం తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రండి, దీనికి కావలసినటువంటి వస్తువులు రెండే రెండు. ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా పంచదార, ఈ పంచదారని కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. మీకు ఉదాహరణ నిమిత్తము ప్రత్యక్షంగా తయారు చేసి చూపిస్తున్నాను. ఈ పద్ధతిలో మీరు కూడా తయారు చేసుకొని రోజు క్రమం తప్పకుండా వాడుకోవచ్చు. ఈ ఉసిరిక పొడిని ఒక అర చెంచా తీసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా చూశారు కదా, ఉసిరిక పొడిని అర చెంచా తీసుకున్నాను. ఇదే విధంగా పంచదారని కూడా ఒక అర చెంచా తీసుకుంటున్నాను. ఇంతే, ఉసిరిక పొడి ఎంత తీసుకున్నామో పంచదార కూడా ఇదే ప్రమాణంలో తీసుకోవాలి. ఈ రెండిని బాగా కలిపితే ఔషధం సిద్ధమైపోయింది. ఇంతే, ఉసిరిక పొడి, పంచదార. దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక అర చెంచా పొడిని, అంటే ఇంచుమించు ఒక 2 గ్రాముల పొడి ఈ విధంగా తీసుకోవాలి. ఒక 2 గ్రాముల పొడిని ఒక చెంచా తేనెతో కలిపేసి తీసుకోవాలన్నమాట. చూశారు కదా ఎంత మహత్తరమైనటువంటి ఔషధము మహిళా తల్లులకు భగవంతుడు మనకు ప్రసాదించాడో. ఇంతే, ఉసిరిక పొడి, పంచదార కలిపి తయారు చేసినటువంటి ఈ చూర్ణంలో తేనె కలపడం వల్ల ఔషధం ఈ విధంగా తయారైంది. చూడండి, ఈ విధంగా తయారైనటువంటి ఈ ఔషధాన్ని ఉదయం పూట ఒకసారి, అదేవిధంగా మరలా సాయంత్రం పూట తయారు చేసుకొని మరొకసారి ఈ ఔషధాన్ని సేవించి ఒక కప్పు గోరువెచ్చని నీరు కానీ లేదా ఒక కప్పు పాలు కానీ క్రమం తప్పకుండా వాడడం వల్ల మరి ఆ స్త్రీలకు సంబంధించినటువంటి ఆ ప్రదర సమస్య, ముఖ్యంగా రక్త ప్రదర సమస్య అతి త్వరలోనే తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఇదే ఔషధాన్ని 2 పూటల కాకుండా 3 పూటల వాడడం వల్ల ఫలితం ఇంకా త్వరగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వ్యాధి యొక్క పరిస్థితిని బట్టి ఈ ఉసిరికి పొడి, పంచదార కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని 2 పూటల లేదా 3 పూటల వాడడం వల్ల ఆ సమస్యకి త్వరితగతిన పరిష్కారం దొరుకుతుందన్నమాట. మరి రక్తప్రదరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరొక సమస్య స్త్రీలకు సంబంధించి శ్వేతప్రదరం. శ్వేతం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, తెలుపు. ప్రదరం అంటే ప్రవహించేటువంటి పరిస్థితి అనేటువంటి అర్థం ఇక్కడ తీసుకోవాలి. శ్వేతప్రదరం స్త్రీలలో ఏ విధంగా అయితే
రక్త ప్రధనం ఎర్ర జరుగు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అదేవిధంగా మరి శ్వేత ప్రధనం అంటే ఈ జననేంద్రియాల నుంచి తెల్లటి స్రావం స్రవిస్తూ ఉంటుందన్నమాట. ఇది కూడా సాధారణంగా కొంతవరకు సహజమైనప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో ఇది అసాధారణంగా పరిణమించి ఒక వ్యాధిగా పరిగణించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఇలాంటి సందర్భాలలో ఈ తెల్ల జరుగు లేదా శ్వేత ప్రదరము, దీన్నే ఇంగ్లీష్లో ల్యూకోరియా అంటారన్నమాట. ల్యూకో అంటే తెలుపు, ఓరియా అంటే ప్రవహించడం అని అర్థం. ఈ విధంగా ఈ తెల్ల జలుగు లేదా శ్వేత ప్రదరము లేదా ల్యూకోరియా అనేటువంటి సమస్య మహిళలను వేధిస్తున్నప్పుడు మరి అలాంటి మహిళలు ఈ ఉసిరిక మహాతలిని సద్వినియోగం చేసుకోవడం వల్ల అతి త్వరలోనే శీఘ్రంగా చక్కటి ఫలితాలు వాళ్ళు పొందవచ్చు. మరి ఈ శ్వేత ప్రదరము లేదా ల్యూకోరియాకి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 25 గ్రాములు ఉసిరిక పొడి తీసుకోండి. అలాగే తెలుసు కదా పసుపు, ఈ పసుపు కొమ్మలని మెత్తగా దంచేసేసి చూర్ణం చేసి ఈ విధంగా చూర్ణం తయారు చేసుకున్న తర్వాత ఈ పసుపు పొడిని కూడా 25 గ్రాములు తీసుకోండి. ఉసిరిక పొడి 25 గ్రాములు, పసుపు పొడి 25 గ్రాములు. మీకు ఉదాహరణ నిమిత్తము కొద్దిగా ఔషధాన్ని తయారు చేసి చూపిస్తాను చూడండి. కొద్దిగా ఉసిరిక పొడి తీసుకున్నాను, అదేవిధంగా సమానంగా పసుపు పొడి తీసుకున్నాను. ఉసిరిక పొడి, పసుపు పొడి సమానంగా తీసుకొని ఈ విధంగా బాగా కలిపేస్తున్నాను అన్నమాట. అంతే, ఔషధం రెడీ అయిపోయింది చూడండి. 1 నిమిషం అంటే 1 నిమిషం కూడా మనకు టైం కూడా పట్టలేదన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని మరి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధాన్ని 1-2 గ్రాముల ప్రమాణంలో ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అంటే ఉసిరిక పొడి, పసుపు పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని నిల్వ ఉంచుకున్నాం కదా ఒక సీసాలో, దాన్ని ఉదయం 1-2 గ్రాముల పొడి తీసుకొని ఇందులో 1/2 చెంచా తేనె వేసేయాలి. ఇంతే, 2 గ్రాముల పొడిని 1/2 చెంచా తేనెతో కలిపేసేసి ఔషధం తయారు చేసుకోవాలి. చూడండి ఎంత సులువుగా ఔషధం తయారైందో. ఉసిరిక పొడి, పసుపు పొడి కలవడం వల్ల దీనికి ఔషధ శక్తి ఎంత గొప్పగా తయారవుతుందో వాడి చూసిన వాళ్ళకే దీని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. చూడండి ఔషధం తయారైంది. దీన్ని ఉదయం పూట తీసుకోవాలన్నమాట. తీసుకొని చప్పరించేసేసి మింగేసి 1 కప్పు గోరువెచ్చని నీళ్లు కానీ లేదా 1 కప్పు గోరువెచ్చని పాలు కానీ తీసుకోవాలి. ఇదే ఔషధాన్ని ఇదే పద్ధతిలో సాయంత్రం పూట తయారు చేసుకొని వాడుకోవాలి. ఇదే పద్ధతిలో రాత్రిపూట మరొకసారి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ ఉసిరి, పసుపు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని తేనెతో వాడడం వల్ల మహిళలకి శ్వేతప్రదరము అనేటువంటి తెల్లబట్ట వ్యాధి అతి తొందరలోనే శీఘ్రంగా నయమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఈ ఔషధము కేవలము స్త్రీలకు సంబంధించినటువంటి ఈ తెల్లబట్ట వ్యాధిని నయం చేయడమే కాకుండా రక్తగత జబ్బులు అంటే రక్తం వికారం వల్ల వచ్చేటువంటి రకరకాలటువంటి చర్మ వ్యాధుల్లో కూడా ఇదే ఔషధాన్ని ఉదయం సాయంత్రము ఇదే పద్ధతిలో సేవించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంతేకాదు, ఈ సందర్భంలో నాకు మరొక విషయం కూడా గుర్తొస్తుంది. ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రధాన సమస్యల్లో అత్యంత ప్రధానమైనది షుగర్. దీన్నే డయాబెటీస్ అని చెప్పేసి అంటూ ఉంటారు, మధుమేహం అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారన్నమాట. ఈ షుగర్ వ్యాధి పీడితులు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. షుగర్ వ్యాధి క్రమక్రమంగా వ్యాధి ముదిరే కొద్దీ కళ్ళ నుంచి కాళ్ళ వరకు వివిధ అవయవాలు, అంగాలు, ప్రత్యంగాలు, కణాలు ఇలా ప్రతి ఒక్క అవయవాన్ని కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితి ఈ షుగర్ వ్యాధిలో ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మరి ఈ షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకుంటూ భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల కళ్ళ నుంచి కాళ్ళ వరకు ఎలాంటి ఉపద్రవాలు కలగకుండా, అంటే ఉదాహరణకి
కళ్ళలో క్యాటరాక్ట్ రావడము లేదా మెదడుకు సంబంధించినటువంటి జ్ఞాపకశక్తి తగ్గడము, అదేవిధంగా జలుబు దగ్గు ఆయాసము ఇలాంటి సందర్భాలు రావడము, చర్మవ్యాధులు రావడము, మరి పేగులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడము, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు రావడము, కాళ్ళు చేతులు మంటలు ఉండడము, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ షుగర్ వ్యాధిలో క్రమక్రమంగా కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలలో మరి షుగర్ వ్యాధిని నయం చేస్తూ అలాంటి సమస్యలు రాకుండా కాపాడేందుకు భగవంతుడు ఉసిరి పసుపు రూపంలో మనకు చక్కటి ఔషధాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ సందర్భంలో మనకు మన మహర్షి వాగ్భటుడు చెప్పినటువంటి ఒక సూత్రం గుర్తొస్తూ ఉంది. ఈ వాగ్భటుడు అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథంలో షుగర్ వ్యాధి గురించి మరి ఆ చికిత్సలను గురించి వివరించే సందర్భంలో అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పడం జరిగింది. అస్వాస్థ్యం లేదా అస్వస్థత అంటే అనారోగ్యం. సర్వగాత్రేషు, గాత్రము అంటే శరీరం, అంటే సమస్తమైనటువంటి శరీరము ఈ షుగర్ వల్ల ఇబ్బందులకు గురవుతుంది, రుగ్మతలకు గురవుతుంది అని చెప్పేసి వేల సంవత్సరాల క్రితమే మన మహర్షి వాగ్భటాచార్యులు తన అష్టాంగ హృదయము అనేటువంటి మహాగ్రంథంలో తెలియజేయడం జరిగింది. చూశారు కదా, మరి షుగర్ వ్యాధి పీడితులు కూడా ఈ ఔషధాన్ని వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది, భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి తప్పక భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఔషధాన్ని వాడి చక్కటి ఫలితాన్ని కూడా పొందవలసినదిగా కోరుచున్నాను. తర్వాత గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య. నిజంగా చెప్పాలంటే ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తూ చక్కటి పరిష్కారం దొరకక రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి అనేక రకాలైనటువంటి వ్యాధుల్లో ప్రధానమైనటువంటి వ్యాధి సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే అతిశయోక్తి కాదు. మరి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలో ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. కొందరికి కడుపులో నొప్పి ఉంటుంది, కొందరికి కడుపులో మంట ఉంటుంది, కొందరికి పులితేనుపులు వస్తుంటాయి, కొంతమందికి మామూలు తేపులు వస్తుంటాయి, కొంతమందికి కడుపులో వికారంగా ఉంటుంది, కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి విరేచనం సరిగ్గా కాకుండా ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి సమస్యలతో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ప్రత్యక్షమవుతూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాలలో రకరకాల కృత్రిమ ఔషధాలు వాడి తాత్కాలికంగా ఉపశమనం జరిగినప్పటికీ దీర్ఘకాలికంలో మరే ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఔషధాలకు ప్రత్యామ్నాయంగా భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఔషధాలను వాడడం వల్ల ఔషధాలు త్వరగా గుణవత్తరంగా పనిచేస్తాయి, భవిష్యత్తులో ఈ ఔషధాలు వాడడం వల్ల ఎలాంటి అపకారం కూడా కలగకుండా ఉంటుంది. కాబట్టి అనేక మంది ఎదుర్కొనేటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి మరి భగవంతుడు ప్రసాదించిన ఆ దివ్యమైన ఔషధం ఏమిటో చూద్దాం, తయారీ విధానం తెలుసుకుందాం, తయారు చేసుకుందాం, వాడి భగవంతుని అనుగ్రహంతో ఆశీర్వాదంతో ఆరోగ్యాన్ని పొందుదాం. మరి ఔషధం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి ఎలా తయారు చేసుకోవాలంటే ముందు రాసుకోండి, తర్వాత నేను తయారు చేసేటువంటి విధానం కూడా మీకు చూపిస్తాను. ఉసిరికపొడి 25 గ్రాములు తీసుకోండి. అట్లే తెలుసు కదండి ఇది ఒంటింట్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఔషధం జీలకర్ర. దీన్నే క్యుమినం సిమినం అని వృక్షశాస్త్రరీత్యా చెప్తారన్నమాట. క్యుమిన్ సీడ్స్ అని ఇంగ్లీష్లో చెప్తారు. ఈ జీలకర్రని దోరగా వేయించి పొడి చేసుకొని ఆ పొడిని కూడా ఒక 25 గ్రాములు తీసుకోండి. పొడి ఈ విధంగా తయారవుతుంది. దీన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. అర్థమవుతుంది కదా, ఉసిరిక పొడి 25 గ్రాములు, జీలకర్రని వేయించి చేసిన పొడి 25 గ్రాములు, అలాగే గులాబీ పూలు. ఈ ఎండు గులాబీ పూలు మరి ఔషధ విక్రయశాలలో, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సంవత్సరం అంతా దొరుకుతాయి గులాబీ పూలు. ఈ గులాబీ పూలని పొడి చేసుకొని వాడుకోవచ్చు, లేదా గులాబీ పూల పొడి కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో సంవత్సరం అంతా చాలా చౌక ధరకు దొరుకుతూ ఉంటుందన్నమాట. దీన్ని పొడి చేస్తే ఈ విధంగా తయారవుతుంది. గులాబీ పూలను పొడి చేస్తే ఈ విధంగా తయారవుతుంది అన్నమాట. ఈ గులాబీ పూల పొడిని కూడా ఒక 25 గ్రాములు తీసుకోండి. అట్లే చివరగా ఉప్పు. ఈ ఉప్పును కూడా
చూర్ణం చేసుకొని దాన్ని 25 గ్రాములు తీసుకోండి. అర్థం కావాలనే ఉద్దేశంతో అవగాహన నిమిత్తము ఈ ఔషధాన్ని స్వయంగా తయారు చేసి చూపిస్తాను చూడండి. ఉదాహరణకి ఒక అర చెంచా ఉసిరిక పొడి తీసుకుంటున్నాను, రెండవది ఒక అర చెంచా జీలకర్ర పొడి, మూడవది ఒక అర చెంచా ఎండు గులాబీ రేకుల పొడి, నాలుగవది ఒక అర చెంచా ఉప్పు. ఇంతే. ఈ 4 వస్తువులని ఒక కలవంలో తీసుకొని అంతా బాగా ఈ విధంగా కలిపేసేయండి. ఈ యొక్క ఔషధము ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మరి మీరు ఒక్కసారి వాడి చూస్తే దాని ప్రభావం మీకే తెలిసిపోతుంది. కడుపులో మంట, కడుపులో బాధ, కడుపులో సంకటము, తేనుపులు రావడము, దుర్వాసన గల తేనుపులు రావడము, మలబద్ధకం ఉండడము, జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్లో మరి ఈ యొక్క ఔషధము భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి దివ్యమైనటువంటి ఔషధం అంటే అతిశయోక్తి కాదు. మరి ఈ ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు 2 సార్లు ఉదయం ఒకసారి, అదేవిధంగా రాత్రిపూట ఒకసారి ఒక 50 ml నీళ్లు తీసుకోండి. కాచి చల్లార్చినటువంటి నీళ్లు ఒక 50 ml తీసుకోండి. ఇందులో మనం 4 వస్తువులను కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం ఉంది కదా, దీన్ని 2 నుంచి 3 గ్రాముల వరకు తీసుకోండి. 2 నుంచి 3 గ్రాముల వరకు ఈ చూర్ణాన్ని 50 ml కాచి చల్లార్చిన నీళ్ళలో కలిపేసేయాలి. ఇంతే, ఔషధం తయారైంది. ఈ విధంగా తయారైనటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఉదయం పూట తాగాలి, అదేవిధంగా రాత్రిపూట కూడా మరొకసారి తీసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ ఔషధాన్ని సేవించడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి అనేక రకాలు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పక ప్రయత్నం చేయదగ్గ అనుభవపూర్వకమైనటువంటి గృహ వైద్యము, ఆచరణకు యోగ్యమైన వైద్యము, వంటింటి వైద్యం. ఈరోజు ఈ కార్యక్రమంలో ఉసిరి మహత్యం, భారతీయ సంస్కృతిలో ఉసిరిక పాత్ర, అట్లే ఉసిరి ఏ వ్యాధుల్లో ఎలా ఉపయోగపడుతుందో, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాధులు ఎర్రబట్ట, తెల్లబట్ట, అదేవిధంగా అందరికీ ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధి అయినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి ఈ ఉసిరి మహాతల్లి ఎలా ఉపయోగపడుతుందో, ఎలా సద్వినియోగం చేసుకుంటే ఎంతటి సుగుణమైనటువంటి గుణాలు ఈ ఉసిరి తల్లి వల్ల మనకు కలుగుతాయో తెలుసుకున్నాం కదా. మరొక కార్యక్రమంలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.